మంచి పనులు చేసే బుద్ధి మాత్రం చంద్రబాబు నాయుడికి లేకపోవటం మన దురదృష్టకరం. ఎందుకంటే ఆడపిల్ల పుడితే 30,000 ఇస్తానంటాడు, కానీ ఆ 30,000 వేయాలి అంటే ఖజానాలో డబ్బు లేదంటాడు. కానీ యనమల రామకృష్ణుడికి మాత్రం పుచ్చిపోయిన పళ్ళ కోసం 3 లక్షలైనా ఇస్తాడు. ఈరోజు ఏదైతే వడ్డీ లేని రుణాలు 2 సంవత్సరాలుగా ఇవ్వకుండా మహిళల్ని బాధ పెడుతున్నారు, అవి ఇవ్వమంటే డబ్బులు లేదంటాడు. అదే దేవినేని ఉమకి వాకింగ్ ట్రాక్ కోసం 7 కోట్ల రూపాయలు, జాగింగ్ చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి. అలాగే ఈరోజు డ్వాక్రా రుణమాఫీ చేయడానికి డబ్బు లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఆయన మంత్రులకి స్పెషల్ ఫ్లైట్లలో ఫారెన్లు తిరగటానికి, అలాగే వాళ్ళ ఆఫీసులు ఇళ్ళకి హంగులకి ఆర్భాటాలకి ఎన్ని 100 కోట్లైనా తగలేస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు ఫారెన్లకు వెళ్తే పెట్టుబడులు దాటానికేమో అని, కానీ పెట్టుడు పళ్ళు కట్టించుకోవడానికి వెళ్తున్నారని మాకు ఈరోజు అర్థమైంది. ఇలా ప్రజల డబ్బులు దోచుకొని ప్రజలకి ఒక పని చేయాలంటే ఖజానాలో డబ్బు లేదంటూ వారి షోకులకి వారి విందులకి విలాసాలకి ఖర్చు పెట్టుకుంటూ ప్రజలకి కనీస గౌరవ రక్షణ కూడా ఇవ్వలేని ఈ తెలుగుదేశం పార్టీని మరి గంగలో కలిపేంతవరకు నిద్రపోమని మహిళలు శబ్దం మూనాలి. ఈ రాఖీ పండుగ సందర్భంగాని ప్రతి అక్క చెల్లెల్ని కోరుకుంటూ, జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ప్రతి అక్క చెల్లెలకి సొంత అన్న తమ్ముడు ముఖ్యమంత్రి అయిన విధంగా రాజన్న పరిపాలన వస్తుంది. లేకపోతే ఈ నారావారి నరకాసుర పాలనలో ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి, ఇంకా ఎంతమంది మానభంగాలకు గురవుతారో కూడా అర్థం కాని పరిస్థితి. మొన్న చూశారు శిల్ప ఏ విధంగా గవర్నర్కి కంప్లైంట్ చేసింది, అలాగే లోకేష్ గారికి కంప్లైంట్ చేసింది, చంద్రబాబు నాయుడు గారికి చేసిన, ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకునేంత వరకు ఏ విధంగా వాళ్ళు వెంటాడి వేటాడి అని అమ్మాయిని చంపేశారో మనం స్పష్టంగా చూసాం. గతంలో కూడా సంధ్యారాణి డాక్టర్ అమ్మాయి ఎలా చనిపోయిందో మనం చూసాం, రిషితేశ్వర్ ఎలా చనిపోయిందో చూసాం, ఆఖరికి నారాయణ కాలేజీలో కూడా ఎంతమంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం దాని వెనకున్న కారణాలు, దాని వెనకున్న నేరస్తుల్ని విచారణ చేసి శిక్షించకపోగా అతనిచ్చే డబ్బులకి ఈ పార్టీని నడిపించుకుంటూ తెలుగుదేశాన్ని ఈరోజు ఇంకా అతన్ని క్యాబినెట్లో కొనసాగించే దౌర్భాగ్య పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చాడు అంటే ఆయన ఎంత మహిళా వ్యతిరేకం దీన్ని బట్టి మనకు స్పష్టమవుతుంది. అంతేకాకుండా ఈ దేశంలోనే జాతీయ సంస్థలు చేసిన సర్వేలో మహిళల మీద అరాచకాలు చేసిన ప్రజాప్రతినిధుల్లో ముఖ్యంగా మంత్రుల్లో 4 తేలితే దాంట్లో 2 అచ్చెం నాయుడు కానీ దేవినేని ఉమ కానీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్నారు అంటే ఆయన ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. సో ఈరోజు మహిళలు ప్రతి ఒక్క అంశాన్ని మీరు క్లియర్ కట్గా ఆలోచించి చంద్రబాబు నాయుడు చేసే దిగజారుడు రాజకీయాలు కానీ అబద్ధపు రాజకీయాల్ని ఇక మీదట నమ్మే పరిస్థితి పెట్టుకోకుండా వాళ్ళని తరిమి కొట్టే విధంగా శబ్దం చేయమని చెప్పి మీరందరూ కూడా